మేము నివసిస్తున్న ఇళ్లకు ప్రభుత్వం వెంటనే పట్టాలు మంజూరు చేయాలని విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం ఎర్రబొమ్మల పంచాయతీ బోయలగూడెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో 60 సంవత్సరాల నుండి ఆదివాసీ పిటిజి కులానికి చెందిన సామాజిక వర్గమైన మేము జీవిస్తున్నామని తెలిపారు. కానీ ఫారెస్ట్ అధికారులు మీరు జీవిస్తున్నది ఫారెస్ట్ భూముల్లోని అని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి పోడు భూములకు పట్టాలు ఎలాగైతే గిరిజనులకు అందజేసిందో అలాగే మేము కట్టుకున్న గుడిసెల కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చింతపల్లి మండలం విశాఖ జిల్లా ఎర్రబొమ్మల పంచాయతీ మాకు ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏమంటంటే మాకి ప్రధానమైన సమస్య అభివృద్ధి ఆటంకం ఏర్పడుతుందంటే కారణం అటవి శాఖ అధికారులు రోడ్లైనా కానీ తర్వాత ఇక్కడ హౌసింగ్ అయితే ఏమి అన్ని విధాలు కూడా మాకు అటవీ శాఖ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం గుర్తించి సమస్యకు పరిష్కారం చూపించాలి. ఇక్కడ మా తాతలు ముత్తాతలు నుంచి కూడా మేము ఇక్కడ నుంచి మొట్టమొదటి నుంచి కూడా జీవిస్తున్నాము. ఇప్పుడు దాకా కూడా మరి ఒక ప్రభుత్వం నుంచి ఒక ఇల్లు కట్టుకున్న సందర్భాలు లేవు. అలాగే మరి ఈ ప్రభుత్వం వచ్చి మాకు ఆరెప్పర్ సమస్య అయితే తీర్చింది. మరి ఆరెప్పర్ పట్టలు ఇవ్వడం మేము ఈ ప్రభుత్వాన్ని ఎంతో మరి సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం కూడా. మరి అలాగే ఆరెప్పర్ పట్టలు ఇచ్చినట్టే గ్రామకంఠం ఇచ్చి హౌసింగ్ కూడా కల్పిస్తే బాగుంటుందని మేము గ్రామస్తులుగా కోరుకుంటున్నాం. ఏ ఊరు? బోయిలగూడెం. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? 54 కుటుంబాలు ఉన్నాయి. 54 కుటుంబాలు కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చే సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయి? సంక్షేమ పథకాలు అందరికీ కూడా పుష్కలంగా అందుతూ వస్తుంది. మీకు హౌసింగ్స్కి పట్టాలు లేవు? హౌసింగ్స్కి పట్టాలు. హౌసింగ్ స్కీమ్ మాత్రమే మాకు మరి హౌసింగ్ ఆఫీస్ నుంచి పేర్లు శాంక్షన్ అవుతున్నాయి. కానీ మరి ఎల్పిసి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఎల్పిసి ఇవ్వట్లేదు. ఫారెస్ట్ భూములు అంటున్నారు. ఫారెస్ట్ భూమి అంటున్నారు. మరి ఆరెప్పర్ పట్టాలు ఇచ్చిన తర్వాత హౌసింగ్ కూడా కట్టుకోవడానికి ఇల్లు కూడా ఇస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని. ఈ బోయిలగూడెం గ్రామంలో ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నారు? సుమారు 50 సంవత్సరాలు అవుతుందండి.